తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి, పూర్తిగా భ్రష్టు పెట్టినాయి. దీనిపైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు మేము ఫిర్యాదు చేశాం, అయినా పట్టించుకోలేదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఎలా ఉందనంటే, ఈ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థల్ని నాశనం చేసింది మీరు కాదా? అసలు పరిపాలనని కంప్లీట్గా రాజ్యాంగ వ్యతిరేకంగాను, చట్టవిరుద్ధంగాను, అవినీతిమయంగాను 5 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం దిగజారిపోనంత అడుగు స్థానానికి దిగజార్చింది మీ పాలన తప్ప నేడు కాదని మీకు మనోచిస్తున్నాను. ఒకసారి మీరు చిత్తశుద్ధిగా ఆలోచన చేయండి. మీరు క్యాపిటల్ సిటీలో కోర్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి మీరు టెండర్స్ పిలిస్తే, ఒక యూరోపియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ లంచబోతు వ్యవహారాలను చూసిన తర్వాత అతను ఏం చెప్పాడు వెళ్ళిపోతూ ప్రెస్కి? భారతదేశంలో బీహార్ కంటే అధ్వాన్నమైన స్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇక్కడ పాలన ట్రాన్స్పరెంట్గా లేదు, వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి, విపరీతమైన కరప్షన్ ఉంది, ఇది బీహార్ కంటే అధ్వాన్నంగా ఉంది అని చెప్పి ఒక యూరోపియన్ కంపెనీ ఈ దేశంలో మీ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఆవేదనతో వెళ్ళిపోయినటువంటి విషయం మీకు జ్ఞాపకం లేదా? అది మీరు కదండి వ్యవస్థలన్నీ పాడు చేసింది. రాజ్యాంగబద్ధంగా అసలు పరిపాలన ఎక్కడుంది ఈ రాష్ట్రంలో మీరున్నప్పుడు? చివరికి గ్రామంలో కూడా ప్రభుత్వ ధనం వెచ్చించి అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అందించడానికి కూడా మీరు నలుగురు జన్మభూమి కార్యకర్తలను పెట్టి మీకు నచ్చినటువంటి వారికి, మీ పార్టీకి ఓటేసినటువంటి వారికి అర్హతలతో సంబంధం లేకుండా, జిల్లాలో ఉండే యంత్రాంగానికి సంబంధం లేకుండా నిర్వీర్యం చేసి నిస్పృహలోకి నెట్టేశారు కదా వ్యవస్థని, మీకు జ్ఞాపకం లేదా? ఈనాడు వ్యవస్థ ఎలా చక్కదిద్దాం? అదే గ్రామంలో ఈనాడు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా, ఇళ్ళ స్థలాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇతరత్ర పథకాలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, పిల్లలకు అందిస్తున్నటువంటి స్కాలర్షిప్లు కానివ్వండి, ఎట్లా జరుగుతున్నాయి? ఎవరినైనా కులం చూసిస్తున్నారా, మతం చూసిస్తున్నారా, పార్టీ జెండాలు చూసిస్తున్నారా, రేపు మా పార్టీకి ఓటేయమని అడిగిస్తున్నారా? ఎంత తేడా మీరు గమనించలేదా? ఎవరు వ్యవస్థలను పాడు చేసింది ఎవరు? అసలు ఈ దేశంలోనే మీరు, మీ పరిపాలన నెంబర్ 1కి వస్తుంది కదా, మీరు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పరిపాలన దేశంలోనే నెంబర్ 1. అశ్రిత పక్షపాతం, అవినీతి, అన్నిటికీ రాజ్యాంగ విరుద్ధం. మీరిప్పుడు వ్యవస్థలు పాడైపోయినాయి అంటున్నారు, ఎంత ఆశ్చర్యంగా ఉందని అంటే, పోలీస్ స్టేషన్లు మీరు ఉండగా ఎలా పనిచేసినాయో మీరు ఎప్పుడైనా అసలు అనేది చూసారా? ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే దిక్కులేదే? యథేచ్ఛగా నదుల్లో ఉండేటువంటి ఇసుక దోపిడీ చేసేస్తుంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేటువంటి సాహసం కూడా చేయలేని పరిస్థితులు ఉండేవే. నేడు ఎక్కడైనా ఒక లారీ ఇసుక దొంగతనంగా తీసుకెళ్లే పరిస్థితి ఉందా? దీన్ని వ్యవస్థలు పాడైపోయినాయి అంటారా? మీరు చేసింది వ్యవస్థలు పాడైపోయినాయి అంటారా? చెప్పండి సార్. దానికైనా కొంత సిగ్గు లజ్జ ఉండాలి ఇలా మాట్లాడడానికైనా సరే. వ్యవస్థలు ఎక్కడ పాడైపోయినాయి? ఇష్టానుసారంగా ప్రజల ధనాన్ని మీకు అవసరమైనటువంటి కాంట్రాక్టర్లకు దోపిడీ చేయడానికి నామినేషన్ పద్ధతుల్లోనూ దొంగ పద్ధతుల్లోనూ డబ్బంతా ఇచ్చేస్తుంటే ఆ సిస్టమ్ అంతని స్ట్రీమ్లైన్ చేసి ట్రాన్స్పరెంట్గా ఈవేళ రాష్ట్రంలో
టెండర్స్ ప్రక్రియను తీసుకొచ్చి దానికి కమిషన్ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను సరిదిద్దితే దాన్ని పాడు చేయడం అంటారా సరిదిద్దడం అంటారా? మీరు చెప్పండి. గౌరవనీయులు వెలమల రామకృష్ణ గారిని కూడా అడుగుతున్నాను, దీన్ని పాడు చేయడం అంటారా బాగు చేయడం అంటారా? అలాగే ఒక్కొక్కటి మీరు చూడండి, ఎన్ని ఎన్ని సంస్కరణలు ఈ 9-8 మాసాల్లో వచ్చినాయో, ఒకటా రెండా? రిక్రూట్మెంట్ ఎంత ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ అయింది మీరు చూసారు? ఎప్పుడైనా మొత్తం పరిపాలనలో మీరు ఒకసారైనా ఒక రిక్రూట్మెంట్ని ట్రాన్స్పరెంట్గా చేయగలుగుతారా? రాజకీయ పార్టీగా మేమనడం కాదు, నిరుద్యోగ సంఘాలు ఉన్నాయి, ఒక ఉద్యోగం దొరకనటువంటి నిరుద్యోగినైనా ఈ రాష్ట్రంలో అడగండి, ఏ రిక్రూట్మెంట్ అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినది అవినీతి పరంగా ఒక్కటైనా జరిగిందని ఎక్కడైనా ఆరోపణ కనీసం చేయగలుగుతారా? మీరు వ్యవస్థలో బాగు చేయడం అంటారా, దాన్ని పాడు చేయడం అంటారా? అంటే మీరు మీరు ఏది గవర్నర్కి చెప్తే అది గవర్నర్ ద్వారా కేంద్రానికి వెళ్ళి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది రద్దు చేసబడితే మరి ప్రజల్లో ఎలాగో మీరు గెలవరు గనక, గెలవలేరు గనక, ఎప్పుడూ డైరెక్ట్గా ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మీరు పొందలేరు గనక ఇలాంటి పద్ధతుల్ని ఆశ్రయించాలని ప్రతిరోజు కేసు బిల్డప్ చేసే ప్రయత్నం తప్ప ఇది. ఈ రాష్ట్రంలో దిగజారిపోయిన వ్యవస్థల్ని సరిదిద్దే పనే యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. చెప్పండి, 9 ఒక అవినీతి ఆరోపణ ఈ ప్రభుత్వం మీద ఎవరైనా చేయగలుస్తారా? సాహసం కనీసం, ఒక అవినీతి ఆరోపణ కనీసం సాహసం చేయమనండి, రుజువు చేయడం కాదు. చెప్పానండి ఎక్కడైనా దీన్ని మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు కేంద్రానికి రిపోర్ట్ చేయమని గవర్నర్ని కోరుతుంది. గవర్నర్ చేస్తే ఎవరి మీద చేయాలి? పుంకాను పుంకణులుగా మీరు రాష్ట్ర 5 దోపిడీ చేసిన వెలికి తీసినటువంటి విషయాల మీద రాయాలి, మిమ్మల్ని మీ మీద రాయాలి తప్ప ఏముంటుంది రాయడానికి? ఎందుకు మీకు ఎన్నికలకు అభ్యర్థులు దొరకడం లేదని ఇప్పటికీ మీరు గమనించలేదా? 9 పరిపాలనలో కనిపించినటువంటి వ్యత్యాసం, గొప్ప మార్పు, ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చింది, ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఈ ప్రజలు ఒక ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం తాలూగా కార్యక్రమాలను అందుకుంటున్నామన్నటువంటి స్వేచ్ఛ లభించింది. ఈ నేపథ్యంలో మీ తరఫున పోటీ చేయడానికి ఎవరు వస్తారండి? వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరూ మీతో సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళే కదా. గడిచిన 30-40 మీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇవాళ అందరూ వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు మీరు ఆలోచించరు? ఎప్పటికీ మీరు మారని, మీలో గొప్ప పరిపాలన చేయాలన్నటువంటి తలంపు మీలో లేదన్నది వాళ్ళు గమనించినారు. ఉండరు, ఎవరు ఉండరు. ఇక కింద స్థాయిలో మీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి మనుషులు లేకపోవడం కారణం అది. ఎవరో జడిపిస్తే బెదిరిస్తే కాదు, అయ్యేది కదా. గ్రామ పంచాయతీలు ఎలాగనూ పార్టీ రహితంగానే జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా తీసుకురావడం జరిగింది, మీరు చూస్తున్నారు. మద్యం దుకాణాలు ముయ్యాలని, ఎక్కడ డబ్బులు పంచే కార్యక్రమం జరగకూడదని, ఇవన్నీ దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి పద్ధతికి పునాది వేసే దిశవైపు నడుస్తుంటే దీన్ని గవర్నర్గా రిపోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి మీ ఆలోచన ధోరణి, మీ పార్టీ ఆలోచన ధోరణే హాస్యాస్పదం కదా. ఇది నవ్వరా ఎవరైనా? దేశంలోనే నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వాల సరసన 1 స్థానానికి రాబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని మీరు రద్దు చేసేయమంటున్నారు. అంటే మీరేంటి మీ స్ట్రాటజీ? ప్రతిసారి ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నప్పుడు మీరు చేసే పనే ఇది. మీరు ఓడిపోవడానికి ఒక ఎల్బీని మీరు ముందు నుంచి గమనిస్తారు. రేపు ఓడిపోతున్నాం, ఘోరమైనటువంటి ఓటం చూస్తున్నాం, ఆ ఓటమికి ఏమిటి కారణం చెప్పాలని ఇప్పటి నుంచి ఒక ప్లాన్డ్గా నామినేషన్ వేయనివ్వలేదు, మా అభ్యర్థులు దొరకనివ్వలేదు, బెదిరించినారు, జడిపించినారు, ఎక్కడ లేదే. మా జిల్లాలో అందరూ చూస్తున్నారు పత్రిక, ఎక్కడ బెదిరించిన సంఘటన ఒక్కటి చూపించమనండి. అంచేత రేపు రాబోతున్నటువంటి ఫలితాల్ని సమర్థించుకోవడానికి ఒక సాకుని మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచి బిల్డప్ చేసే పని చేస్తున్నారు. ఇది మీకు ఎప్పుడు అలవాటే. ఓడిపోతామన్న ప్రతిసారి కూడా మీరు ఈ పద్ధతి చేస్తుంటారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎత్తుగడలన్నీ వేశారు, కుదరలేదు. పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించి మిమ్మల్ని తొలగించాలన్నదే ఎజెండా కింద తీసుకురావడం జరిగింది, తొలగించడం జరిగింది, మంచి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో రప్పించడం జరిగింది. వ్యవస్థలు ఎక్కడ నాశనం అయిపోవడం కాదు, వ్యవస్థలు ఇప్పుడు పాడైపోయిన వ్యవస్థలన్నీ సరిదిద్ది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి జరిగినటువంటి గొప్ప కృషి నేడు జరుగుతుందని మీకు